విశాఖలో వంట నూనె రేట్లు పెరుగుదలపై సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గడిచిన 10 రోజుల వ్యవధిలో నూనె ప్యాకెట్లపై 20 నుండి 30 రూపాయల వరకు పెరగడం పట్ల మహిళలు ఆవేదన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం భారత్ కి చాలా కష్టాలు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయనేసి మండిపడుతున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి చూసుకోవచ్చు, 10 రోజుల వ్యవధిలోనే ఆయిల్ రేట్లు అనేవి చాలా విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం మన చేతిలో ఉన్నటువంటి ఆయిల్ ఒక 10 రోజుల కిందటి ప్రైస్ ఎంఆర్పి చూసుకోవచ్చు 155 రూపాయలు ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అమాంతంగా 20 రూపాయల నుండి 30 రూపాయలు పెంచేసి అమ్ముతున్నారు. దీంతో మహిళలంతా కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా నిత్యావసర వస్తువులన్నీ కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోతున్నాయి. చెప్పండి, ప్రస్తుతం నూనె రేట్లు ఎలా ఉన్నాయి? గత 10 రోజుల నుండి చూసుకోవచ్చు, వారం 10 రోజులు కింద ఎలా ఉన్నాయి? నూనె రేట్లు పెరిగిపోతున్నాయి బాబు. నూనె రేట్లు పెరిగిపోతుంటే ముందు ఆ చరుకులన్నీ పెరిగిపోయి మళ్ళీ ఇప్పుడు నూనె రేట్లు పెరిగిపోతున్నాయి. మేము ఎలా చేస్తాము అసలు అదే మాకు తెలియట్లేదు. దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఈ ఆయిల్ రేట్లు పెరిగాయి వాళ్ళ మీద, అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, మీరు మార్కెట్కి వెళ్ళి కొంటున్నారు కదా, అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, రేట్లు ఎందుకు పెరిగాయని చెప్తున్నారు? ప్రతి నిత్యావసర వస్తువు రేటు బాగానే పెంచేశారు. మరి ఒకటని మేము చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఒక్కసారి లాస్ట్ ఒక 3 మంత్స్ బ్యాక్ ఆయిల్ రేట్ పెంచారు, మళ్ళీ తగ్గించారు. అసలు తగ్గించిన వాళ్ళు అది అలా కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఎందుకంటే తగ్గించినట్టు తగ్గించారు, మళ్ళీ పెంచేశారు. అది నిత్యావసరం. ప్రతిరోజు ఆయిల్ లేకుండా ఎవరు ఎవరు లాంటి వాళ్ళు కూడా తినలేరు. ఎంత రోజు గింజాలని తెలియరు కదా. అంతో ఇంతో ఒక ఆయిల్ లేకుండా ఎక్కువ కొంచెం ఒక 1% అయినా ఒక కర్రీ అయినా చేసుకొని తింటాం. అలాంటి దానికి కూడా వండుకోకుండా చేసేస్తే జనాలకి చాలా ఇబ్బంది కదండి. దాంతోపాటు అంటే మార్కెట్లో స్టాక్ ఉండి కూడా స్టాక్ లేదని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చే రేట్లకే లేదని చెప్పేసి కొత్త రేట్లకి అమ్మడం ట్రై చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఉందో లేదో మాకు తెలియదు. దీనికి సంబంధించి మేడం చెప్పండి, ఎలా ఈ రేట్లన్నీ కూడా పెరిగిపోతున్నాయి, మీ మీద ఎటువంటి బడ్డెం పెరుగుతుంది, పర్లేదు చెప్పండి అమ్మా. ఎలా బ్రతుకుతామండి మాలాంటి వాళ్ళమే. ఆయిల్ రేట్లు ఇంత పెరిగిపోతుంటే మధ్యతరగతి కుటుంబము, ఇప్పుడు మేము అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ రేట్ పెరిగిపోతుంది, మేము కొన్నాళ్ళకి ఆయిల్ ఇంకా వాడుకోకుండా నీటిలో ఉడకబెట్టుకొని తినాలా? ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి మీరు షాప్కి వెళ్ళి అడుగుతున్నారు, ఆయిల్ ప్యాకెట్ గత 10 రోజుల కిందట ఎంత రేట్ ఉండేది, ఇప్పుడు ఎందుకు రేట్ పెంచారని అడుగుతున్నారు? అక్కడ అడుగుతున్నాం సార్, పైనుంచి వచ్చినప్పుడు మేమేం చేస్తాము అంటున్నారు సార్ వాళ్ళు. ఇది పరిస్థితి అయితే గత 10 రోజుల కిందట ఉన్నటువంటి రేట్లు ఇప్పుడు మాత్రం చూసుకుంటే 20 నుంచి 30 రూపాయల వరకు కూడా పెంచేశారు. దీంతో సామాన్యులంతా కూడా ఇది ఇంకా మరింత ఆర్థిక భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఈ రేట్లు ఏవైతే ఉన్నాయో దీని మీద నియంత్రణ చేస్తున్న అవసరం ప్రభుత్వం మీద ఉందని వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ప్రస్తుతం విశాఖలో కనిపిస్తుంది. కేవలం రవితో చిరంజీవి అంటే విశాఖ నుంచి.